కూర్చున్న వెంటనే కూర్చుని ఆయన థియేటర్ ట్రైలర్ ప్లే చేయక ముందు ఇలా ఒక థియేటర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి మనం థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసిన లాస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అంటున్నాను. దాని అర్జున్ రెడ్డి అండ్ ఓ అవును కదా దాంతో ఒక సాలిడ్ సూపర్ సక్సెస్ ఆ ఫిల్మ్. సో థియేటర్కి ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది పర్లేదు మన ట్రాక్ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది అనిపించింది. అండ్ శేష్ సచ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్ అండ్ ఈ రోజు దాకా ఐ డోంట్ థింక్ అంటే తనకి అంత క్రిటికలీ క్లెయిమ్ వచ్చినా చెనాలాంటి సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా తన పర్ఫార్మెన్స్కి తగ్గ అప్రిషియేషన్ కానీ సినిమా కానీ ఇంకా రాలేదు అని అనుకుంటుండేవాడిని తను చూసినప్పుడల్లా. అండ్ ఎందుకు నాకు గూడా స్టోరీ రైట్ ఫిల్మ్ అండ్ రైట్ టైం అనిపిస్తుంది తను తను వాట్ ద పొజిషన్ హీ డిజర్వ్స్ ఐ థింక్ హీ గెట్ విత్ గూడా స్టోరీ. అండ్ మామూలుగా కూడా చాలా నాకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే ఈ యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేంతవరకు మీడియాకి అంటే జనరల్గా ఇలాంటి లాంచెస్ లేదంటే దేనికి ఐ థాట్ ఐ విల్ నాట్ అటెండ్ బట్ ఎట్లయితే స్టేజ్ ఫోన్ చేశాడో ఐ న్యూ ఐ హ్యాడ్ టు బీ హియర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అంటే తను కూడా తను జనరల్గా అంటే తన జెన్యున్గా కూడా వేరే సినిమాల గురించి కానీ ఏదైనా సరే తన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్ పర్సన్ అన్నిటినీ మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కూడా. అండ్ తన సినిమాకి అవసరమైనప్పుడు మేము లేకపోతే దానికి అర్థమే ఉండదు అనిపించింది. అండ్ నార్మల్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసాను దాని గురించి మాట్లాడాలి అంటే అదిరిపోయింది ఒకసారి గూస్ బంప్స్ వచ్చింది ఫస్ట్ చూసినప్పుడు. ప్రతి షాట్ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని అంటే ఎవ్రీథింగ్ అంటే చాలాసార్లు మన వాళ్ళు ఒక ఏదైనా ఒక సినిమా చూస్తూ హాలీవుడ్ కానీ అలాంటి సినిమాలు చూస్తూ ఈ బడ్జెట్ మాకు ఇచ్చింటేనా అనేవాళ్ళు. బట్ గూఢచారి ట్రైలర్ చూస్తే నాకు అర్థం ఏంటంటే సినిమా క్వాలిటీకి కావాల్సింది బడ్జెట్ కాదు క్లారిటీ అని. అండ్ ఐ థింక్ గూఢచారి టీమ్కి ఆన్ దట్ నోట్ ఎడిటర్ ఫ్యాంటాస్టిక్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది థియేటర్ ట్రైలర్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేశాం కాబట్టి ఆన్లైన్ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంటుంది థియేటర్ ట్రైలర్. దాంట్లో డౌట్ లేదు అండ్ ఓపెనింగ్స్ కూడా అడ్గిపోతాయి ఎందుకంటే ట్రైలర్లోనే ఒక చిన్న అగ్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా జనరల్గా మనం చూస్తే క్లైమాక్స్లోనే ఇంటర్వెల్లో ఫీల్ అయ్యే ఎమోషన్ థియేటర్ ట్రైలర్తో ఫీల్ అవుతాయంటే దాని అర్థం ఇంకా సినిమా యాక్టర్ ఊహించుకోవచ్చు. అండ్ ఆగస్ట్ 3rd ఇస్ ద రిలీజ్ డేట్ అండ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ యామ్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ బిగ్గర్ స్క్రీన్ దాన్ ద ప్రీవియస్ థియేటర్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. డెఫినెట్ గా ఇది నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటుంది ఇంకా సేపట్లోనే. సో అందరూ ట్రైలర్ ని మాత్రమే కాదు సినిమాని కూడా చూసి ఒక బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలుగు నా ఫస్ట్ మూవీ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మదర్ టంగ్ లో మూవీ చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ ఐ వాజ్ నాట్ ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి ఒక మంచి టీమ్ తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అట్ ద రైట్ టైం సేస్ నాకు ఫోన్ చేశారు ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ బాలీవుడ్ అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్ అండ్ ద హోల్ టీమ్. It's been a great journey actually. Every movie ki there's a lot of hard work involved but this has been a passion project for so many people and I feel very fortunate that ilanti team to conjure me. I feel very lucky. So as I said the teaser launch itself shows team commitment and that manager chetnatu it's not the budget the clarity and clarity to put the hard work passion everything these guys had and I'm very proud to be releasing this movie and hopefully people get inspired by a team like this and make more and more movies and it's such a proud moment to release this movie and once again all the best for all the cast and crew. Thank you. Gurupurnima Subhakankshalu. వారని ఇక్కడ ఉన్న టీమ్ అందరికి నా సేఫ్ ఒక ఎదురు అండి. ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు తను మమ్మల్ని పెట్టే తను మాకు ఇచ్చే స్ట్రెస్ మాకు తెలుస్తుంది తన ఒక ఫీల్ అండి. ఆ టెన్షన్స్ బయట ఉన్న టెన్షన్స్ అంతా మా దాకా రాకుండా చేసే ఒక ఫీల్ అండి. అది తన దగ్గర మేమందరం నేర్చుకోవాలి అలా మాకు కూడా తను గురి అండి. ఈ సినిమాకి సంబంధించి
చెప్పినట్టు అత్యద్భుతమైన టీం అందరం తిట్టుకుంటాం కానీ అందరం ఒకటి కొట్టాలి. ఈ సినిమా ఈ బడ్జెట్ లో ఇంత గొప్పగా రావాలన్న ఒకే ఒక టార్గెట్ తోటి అందరికళ్ళు ఒక్కసారి మీరు కళ్ళల్లో చూస్తే ఎవరి కళ్ళ రక్తం వచ్చినట్టు అంటే తెర్రగా అంటే నిద్రారాలు మాన్ పనిచేస్తాను ఇప్పుడు కాదు భయ్యో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి అంటే టైమింగ్ ఉండదు పలాన్ టైం నుంచి పలాన్ టైం దాకా చూడడానికి అంటే క్రియేటివ్గా ఒక టైంలో పలాన్ ఐడియా వచ్చినా మనకి ఏం తెలియదు కదా ఎందుకు దాకా అంటే అంత దాకా అలా నడుస్తూనే ఉండదు. అంత కష్టం పెట్టి ఇంత గొప్ప సినిమా చూపిస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోతున్నాయి అన్నీ అంత మంచి సినిమా చేస్తారు మొత్తం శేష్ కానీ మొత్తం టీం అండి మొత్తం టీం అండ్ వీళ్ళందరికీ నేను నా తరఫున మళ్ళీ నేను మా అందరి తరఫున ఇలాంటి సినిమాని తయారు చేసి మన ముందు తీసుకెళ్ళాను అండ్ ఆగస్ట్ 3rd ఈ సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ చూసి నేను ఆదరిస్తాను గొప్పగా ఆదరిస్తాను థ్యాంక్ యూ. ట్రైలర్లో మేము పెట్టాలనుకుంది సెన్స్ ఆఫ్ ది స్టోరీ సెన్స్ ఆఫ్ ది యూనివర్స్ బ్యూటిఫుల్ కంటిన్యూ జరగటం బేసిక్గా ఒక ఒక సాధారణమైన కాలేజ్ గ్రాడ్యుయేట్ ఒక ఐఎస్బీలో ఎంబీఏ చేసే టైప్ గచ్చిబౌలిలో కాఫీ డేలో కూర్చునే టైప్ అటువంటి వాడు గుడికరైపోయింది రోజు ఫ్యాషనబుల్ విత్ దట్ ఐడియా హౌ డే బికమ్ దట్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక స్పై ఫిల్మ్ చూసామంటే స్పై అయిపోయిన తర్వాత ఏమి ఫిల్మ్ లేదు ఏ బాండ్ అయిపోతుంది వగర సో వీ డోంట్ వాంట్ టు మేక్ అ బాండ్ ఫిల్మ్ అథెంటిక్ తెలుగు కూడా షేర్ చేయాలంటే అండ్ అందులో వి వాంట్ టు షో జెన్యున్ ఒక స్టై అవుతూ ఎలా ఇది ఒక ఆరిజిన్ స్టోరీ అండ్ ఆ ఆరిజిన్ స్టోరీ చేయడానికి బిగ్గెస్ట్ నా బిగ్గెస్ట్ అస్త్రాలు ఏంటంటే మా డైరెక్టర్ అబ్దుల్ గారు అండ్ టీచర్ అండ్ సనీ మా బిగ్గెస్ట్ వెపన్స్ అనమాట -20లో షూట్ చేసిన షార్ట్స్ని చూసారు అండ్ అందులో కాన్స్టెంట్ టీచర్ చేశారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న గిమిక్ దిస్ ఇస్ అ this is an automatic sniper long range shooter from Russia. This is a traditional car. This is India lo illegal anamata and it is ikkada dorakadu. So deeniki entante computer scope tho paatu latitude longitude tho saha ee rifle chupistunnam anamata. And so I kind of wanted to take a picture of Nani holding it. ఇది జస్ట్ మా గిమ్మిక్ అన్నమాట ఓకే.